ఏంటో మాస్టర్ గారికి తెలియదు, దేవుని తలంపు ఏంటంటే ఇలా జరగాలి అన్నమాట. విశ్వాస విశ్వాసం మీద విజయం ఆ పుస్తకం నాకు ఇచ్చారు. నేను చదువుతున్నా ఆ రోజు డైలీ బ్రెడ్ లో ఏముందంటే, నా తలంపులు నీ తలంపులు వంటివి కావని వాక్యం ఉంది. వెంటనే అనుకున్నాను, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అని చెప్పేసి నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు. పాస్టర్ గారితో చెప్పినప్పుడు ఆయన మీతో చెప్పడం, మీరందరూ మరి ఎంతో నన్ను ఎంత ప్రేమించారంటే ఈ రోజు నాకు కలిగిన ఆనందాన్ని మరి మైక్ అడిగి మరీ తీసుకుని మరి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు కన్నీరు కారుస్తారు, ఎవరి కోసం ఎవరు కన్నీరు కారుస్తారు చెప్పండి. ఇలాగే ఆత్మీయమైన బిడ్డలే ఒకరి కోసం ఎంత కన్నీరు కారుస్తారు. అది ఇందాక మనం నేర్చుకున్న విషయం, ప్రతి నడక పడక మాట అన్ని చూసి దేవుడు ఈరోజు మీరందరూ నా కోసం కాసిన కన్నీటిని ఆయన తప్పకుండా చూస్తారు. చూస్తారు కదా, నాకు నిజంగా నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం మళ్ళీ మీతో పంచుకోవాలని ఎంత భారంగా ప్రార్థన చేస్తారు నా కోసం. ఇదే కదా, నేను ఒక్కదానిగా ఉన్నాను కానీ ఈరోజు 1000 మందిలో నేను ఫీల్ అవుతాను. మాస్టర్ చనిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ప్రతిరోజు ఆ వంటతనం ఆ లోటు ఎవరు తీర్చలేదు. బాగా మాకు నాకు అలవాటు ఏంటంటే వస్తువులు మర్చిపోవడం అలవాటు. ఆయన అన్ని తీసుకొచ్చి ఇదిగో నీ స్పెట్స్ ఇగో ఇదిగో నీ బ్యాగ్ ఇదిగో అని చెప్పి అన్ని నాకు అందిస్తూ ఉండవు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ నా అలవాటు ఎలా మారిందంటే, ఏసీఆర్ నా స్పెట్స్ ఏ నడటం మొదలుపెట్టా, ఏసీఆర్ నా బ్యాగ్ ఏదో నడటం మొదలుపెట్టా. అక్కడ స్థానాలు మార్చుకున్నాను అనమాట, ఆయన స్థానంలో దేవుని పెట్టుకుని ప్రతిదీ ఆయన అడగటం. నిజంగానే అక్కడ పెట్టిన స్వెట్స్ అంతవరకు ఎదుర్కొన్న స్వెట్స్ కనిపించాయి అంటే కనిచూడు అలా అనుకోగానే మళ్ళీ నాకు ఆయన ఇవ్వటం అనమాట. అంటే ఇట్లా ఎక్సర్సైజ్ ఆ రోజుల్ని ఆ వంటతనాన్ని అధిగమించడానికి ఆయనతోటి బాగా దగ్గర సంబంధం పెట్టుకోవటం వల్ల ఇంత బలంగా నిలబడ్డారు. మీరు అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు, ఆంటీ ఎలా నిలబడ్డారు, ఆంటీ ఎలా నిలబడ్డారు. ఎందుకంటే ఒక స్త్రీగా మీకు ఆ వేదన మీ అందరికీ తెలుసు, ఒక ఒంటరి పోరాటం ఎంత కష్టమేంటో బయట కానీ ఇంట్లో కానీ ప్రతి చిన్నదానికి భర్త మీద ఆధారపడి ఒక స్త్రీ ఇన్ని సంవత్సరాలు ఇలా ఉండటం అనేది అది నిజంగా అద్భుతం. ఆ కేవలం దేవుని యొక్క సహాయంతోనే జరుగుతుంది. ఇంకొక చిన్న మాట చెప్పకుండా ఉండలేదు. మొదటిగా చెప్పారు ఫాస్ట్ గా చెప్పారు షారం గారు, నేను విత్తనాలు వేసి వెళ్ళాను ఆంటీ గారు చెప్పి. తర్వాత తను చదువుకోవటం చదువు కోసం వెళ్ళిపోయారు హైదరాబాద్. నెక్స్ట్ జార్బాబు గారిని ఒక భక్సింగ్ ఓపెనర్షిప్ అయిన ఆయన ద్వారా బాప్తిస్తారు. మీ సిడిలో ఉంది ఆయన నాకు ఒక పాట నేర్పించారు ఏంటంటే, ఎగువైరే చూచుకును వ్యాధి బాధలు నా వృద్ధి వెతలు ఆయనే తీసివేయును, సమర్పించు నీ జీవితం ఆయన సన్నిధిలో. ఈ పాట నేర్పించి ఇంటికి వచ్చిన వెంటనే ఈ పాట పాడుకుంటున్న వెంటనే కుమారుడు మరణం. అంటే ఒక పాట నేర్పడానికి కూడా దేవుని యొక్క గొప్ప సంకల్పం ఉంటుంది. ఈ ఎబోవై చూసుకొని ఎబోవై చూసుకొని ఆ పాటే జీవితంలో అన్వయించుకోవటం అనమాట. బాబు తర్వాత ఆ తర్వాత ఆయన ద్వారా మరి శారీరకంగా చాలా నేను బాధల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినారు మాస్టర్ గారి విజయ అమ్మాయి నా స్టూడెంట్ అమ్మాయి భర్త ఇప్పుడు ఇంతవరకు ప్లే చేసినాయి. ఆ శరీర బాధలు నేను ఉన్నప్పుడు నన్ను చాలా ఎక్కువగా ప్రార్థనలోకి నడిపించి నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది అమ్మాయి. ఆ విధంగా దేవుడు ఒకరి తర్వాత ఒకరిని నడిపించుకుంటా వచ్చారు. ఆ తర్వాత కొన్ని కష్టాలు నష్టాలు జరిగి నేను అన్నాను నాకు సరైన సేవలు చూపించండి, నాకు మంచి మార్గంలో నడిపించేవాళ్ళు నాకు చూపించండి, నన్ను సరిచేసే వాళ్ళని నాకు చూపించండి. నేను డబ్బులు ఇస్తే ఏదో చందా ఇస్తే ఏదో సహాయం చేస్తే చాలా మంచిదని చెప్పుకునేవాడు నాకు వద్దు, కానీ నాలో పొరపాటు తీసి నన్ను సరి చేసే వాళ్ళు నన్ను నడిపించమని అడిగినప్పుడు మన దేవుని సంకల్పమేమో మా డాడీ గారితో ఆయనతో ఆయన అంతకుముందు తెలుసు వెళ్ళేవాడు చెప్పారు కదా ప్రతి వారం వెళ్ళేవాడు, కానీ ఎక్కువగా ఆయనతో తీసాను సమానం పెట్టుకోవడానికి ఆత్మీయంగా బలపడటానికి ఆయన నాకు సహాయం చేశారు. ఈరోజు మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే అది ఆయన సహవాసం అని జరిగిన పని. ఇక షాలిం గారితో చెప్పాలంటే ఇంతింతాయి ఒడ్డింతాయి అన్నట్లు ఒకప్పుడు ఆ బాబు ఇక్కడ మా సేవకులుగా చేసినప్పుడు నల్లజల్లో చందా బియ్యం ఇస్తేనట అది 2-3 రోజులు ఖర్చు పెట్టుకునేవాడట, అంటే ఒప్పుడు బియ్యం వండుకునేవారట. ఈ రోజు మీరందరూ వెళితే బిర్యానీతో అది భోజనం పెట్టాలి. ఒక రోజు ఇల్లు లేదు, ఈ రోజు 35 లక్షలు పెట్టి దేవుడు వాళ్ళు ఇంటిని అనుగ్రహించారు, స్టూడియోని అనుగ్రహించారు. అంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. ఆ ఎంత పెద్దాడైనా తను ఏసీ రూమ్ లో ఉంటాడు, అన్ని సౌఖ్యాలు అందిస్తున్నాడు, తను ఎంత పెద్దాడైనా ఎంత గొప్పవాడైనా ఆనాడు ఎలా ప్రేమించాడు ఈనాడు తను అలాగే ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ గొప్పది. ఇది కూడా
చూడండి, ఇందాక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. మహేష గతజ్ఞ గారు వెళ్ళిపోతున్న దగ్గర కూడా వేస్తున్నప్పుడు ఆయనకంటే ముందు దేవాది దేవుడే అనుకున్నట్టు చెప్పారు కదా, నా కుమారుడు చనిపోతారనే విషయం దేవుడికి తెలుసు కనుక అంతకు ముందే ఈ బిడ్డ నాకు పరిచయం చేయడు. ఆ కుమారుడు లేని లోటు ఈ బిడ్డ ద్వారా తీర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే కీడు కనుక మేలు అని ఆ క్షణంలో తెలియదు, కానీ కాలం గడిచే కొద్దీ నిజంగానే దేవుడు ఎంత ఆదుకుంటాడో తెలుస్తుంది, ఎంతగా ఆదరిస్తాడో తెలుస్తుంది. అయితే మిగతా చోట్ల ఈ ఆదరణ పొందలేకపోయాను, మిగతా ఆచారాల్లో ఉన్నప్పుడు నేను ఈ ఆనందాన్ని అనిపించలేకపోయాను కనుక క్రీస్తు రక్షకుడు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఇది వినేవాడికి వెరితనంగా ఉండొచ్చు, అర్థం కానివాడికి వెరితనంగా ఉండొచ్చు, ఇది ఒక పిచ్చి అనిపించుకోవచ్చు, కానీ ఇది నిజం. ఆయనలో నడుస్తూ ఉంటే ఉన్న ఆనందం, పడిపోతాం, దుఃఖం వచ్చేస్తుంది, కానీ ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎంత బలమో ఎంత శక్తో చెప్పాలి. మన ప్రక్కనే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు అనిపిస్తుంది. ఇంకొకటి అలా అనుకోలేమే, నా ప్రక్కనే నా కొడుకున్నాడు నేను అనుకోలేనే. నిన్నటి ఉదయకాలంలో ప్రేర్ చేసుకుంటూ మంచం దగ్గర కూర్చున్నప్పుడు నాకు వచ్చిన తలంపు వచ్చింది. ఆ తెల్ల బట్టలు వేసుకుని ఎక్కువగా వైట్ డ్రెస్ వేసుకునేవారు. ఒకసారి మీరు రావచ్చు కదా, ఒకసారి మంచం మీద కూర్చోవచ్చు కదా, ఒకసారి మీ చేయితో నా తల మీద రావచ్చు కదా అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఏమనొచ్చింది తెలుసా, మీరు పవిత్రమైన స్థలంలో ఉన్నారు కదా, ఇక్కడికి ఎలా వస్తారు, ఇది అపవిత్రమైన చోటు కదా, నేను ఇంకా అపవిత్రతలో ఉన్నాను కదా, నన్ను మీరు తాకరు కదా, ఈ భావన ఎలా వస్తుంది. ఆత్మలో ఎదిగినప్పుడే ఆత్మీయ దేవుడికి ఇచ్చే భావనే. మామూలుగా అయితే మనం అలా అనుకోం కదా, నన్ను వదిలిపెట్టేసారైనా, నాకు కనిపించరాయినా, నాకు ఏమి చేయరాయని అనుకోండి. కానీ చూడండి ఎంత ఆశ్చర్యంగా, ఆ రోజు యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇది అంతవరకు సన్నిహితంగా ఉన్న మరీ ముట్టుకోవద్దన్నారు కదా, అంటే ప్రత్యేకించబడిపోయారు కదా. ఆ చిన్న పాయింట్ నా మనసు అనుకుని ఇప్పుడు ఆయన పవిత్రమైన చోట్లో చేస్తాను రాదు కదా, ఇక్కడ అపవిత్రత, ఇంకా నేను అపవిత్రమైన చోట్లో ఉన్నాను, నేను వెళ్ళిపోతాను కానీ ఆయన తిరిగి రా. ఈ ఆలోచన నాకు బలం ఇచ్చింది, ఆయన మంచి చోట్లో ఉన్నాను. అది మరి కుమారుడు విషయంలో అయితే కొంచెం చాలా బాధపడ్డాను. బాబు చెప్పినట్టుగా చాలా మంది చెప్పింది ఏంటంటే ఆఖరి క్షణంలో ఆయన అంగీకరించాడు అనేది తెలియదు, అది ఒక కొంత తృప్తి అనమాట. అందుకే నేను మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇటువంటి బిడ్డనిచ్చి అనుక్షణము ధైర్యపరుస్తున్నాడు, ఇటువంటి సేవకుని ఇచ్చి బలపరుస్తున్నారు, ఇటువంటి సంఘాల్లో ఉన్న బిడ్డనిచ్చి ఈ రోజు నా కోసం మీరు అందరూ చేసిన ప్రార్థనకి భారంగా చేస్తారు. ఇది ఏదో బలవంతంగా చేయగలిగినారు, నిజంగానే హృదయపూర్వకంగా నా కోసం చేశారు. అవన్నీ మన హృదయాల్లో మన కుటుంబాల్లో జరిగినప్పుడు అందుకు మించిన ఆనందం మనకి ఏమీ లేదు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మీరందరూ కూడా మన మాట మన్నించి, నేను చెప్పలేదు, మాస్టర్ గారు మాట మన్నించి ధోరణించి వచ్చారు. చాలా సమయం అంటే మనకి ఇది అలవాటే, ఈ ప్రేయర్ పాస్టర్ ప్రేయర్లో మనకి అలవాటే కనుక ఎంతో నన్ను ప్రేమించి వచ్చినందుకు, నన్ను ప్రేమించి ప్రార్థన చేసినందుకు నేను ఒకసారి మరొకసారి వదనాలు చెప్పుకుంటూ దత్తా అయిన తర్వాత ఎవరు కూడా ప్రధానపడి పెట్టుకోకండి. అందరూ ఏదో మాతో కొంచెం సేపు మాతో భోజనం చేసి మమ్మల్ని ఆనందపరిచేవాడు అని